ఇక విజయవాడ హైదరాబాద్ హైవేపై ప్రమాదం జరిగింది. క్యాట్ ఫిష్ చేపలతో క్యాట్ ఫిష్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్ పక్కన చల్లా చెదురుగా పడిపోయిన చేపలన్నీ కూడా చాలా మంది ఏరుకోవడానికి వచ్చారు. చేపల కోసం ఎగబడ్డ జనం చూడండి, ఒకసారి మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాం. దొరికిన చేపల్ని పట్టుకుని తీసుకువెళ్తున్నారు స్థానికులు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద ప్రమాదం జరిగితే లారీని ఎప్పుడైనా చేపల ఫిష్ చేపల లారీ కనుక బోల్తా పడితే జనరల్గా జరిగే ఘటనే మళ్ళీ రిపీట్ అయింది. ఫస్ట్ అక్కడ ఉన్న రోడ్డు మీద పడిన చేపలన్నింటినీ కూడా ఏరుకుని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు సామాన్లు. సో ప్రస్తుతం ఆ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది, లారీని మళ్ళీ తిరిగి తీశారా, మళ్ళీ ట్రాఫిక్ని నిరోధించారు, ఇవన్నీ మనకి కాసేపట్లో మనకి తెలియబోతున్నాయి. కానీ ముందుగా మాత్రం లారీ బోల్తా పడిన వెంటనే ఏం జరిగిందనేది మీరు టీవీ స్క్రీన్పై చూడొచ్చు. Thank you.